నిన్న క్లాస్ ఆడిట్ టైప్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, ఆడిట్ టైప్స్ లో రెండు రకాలు ఉంటాయని. ఆడిట్ టైప్స్ ఏంటంటే వ్యక్తి వాస్తవిక దృష్టిని బట్టి ఆ వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి, టూ టైప్స్ వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి. మళ్ళీ నాలుగు రకాలు, అదేంటంటే శాసనాత్మక ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, ప్రైవేట్ ఆడిట్, అంతర్గత ఆడిట్ అని చెప్పుకున్నాం. అంతర్గత ఆడిట్ వరకు చెప్పుకున్నాం నిన్న మనం. ఈరోజు వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ ఏ విధంగా ఉంటుంది, వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి ఆల్రెడీ నిన్న క్లాస్ లో మొన్న క్లాస్ లో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ ఎన్ని రకాలు, వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ వచ్చేసి నైన్ టైప్స్ అన్నమాట. అవి ఏంటి, వాస్తవిక దృష్టిని బట్టి అంటే ఏంటి, అంటే ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఆడిట్ చేస్తున్నప్పుడు ఏ ఏ పద్ధతుల్ని ఫాలో అవ్వచ్చు. ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడిట్ నిర్వహిస్తున్న వ్యక్తి ఏ రకంగా పుస్తకాలని ఆడిట్ చేయొచ్చు, వ్యవస్థ వేరు ఆడిట్ చేయడం వేరు. వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి అంటే వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉంటుంది, గవర్నమెంట్ ఉంటుంది, ప్రైవేట్ ఉంటుంది, శాసనాత్మక ఉంటుంది, అంతర్గత ఆడిట్ ఉంటుంది, ఈ ఫోర్ టైప్స్. మళ్ళీ శాసనాత్మక ఆడిట్ లో త్రీ టైప్స్ అని చెప్పుకున్నాం. ఇదంతా కూడా మనకి వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికను బట్టి. అయితే వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ ఎన్ని రకాలు, అవిచ్ఛిన్న ఆడిట్, తుది ఆడిట్, మధ్యకాలీన ఆడిట్, సాధారణ ఆడిట్, సవిస్తారమైన ఆడిట్, నగదు ఆడిట్, ఎఫిషియన్సీ ఆడిట్, కాస్ట్ ఆడిట్, పాక్షిక ఆడిట్, ఇలాగా వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ అనేది నైన్ టైప్స్ ఉంటుంది. ఈ నైన్ టైప్స్ ఒక్కోదాన్ని ఒక్కోదాన్ని మనం వివరిద్దాం. అవేంటి, వాస్తవిక దృష్టిని బట్టి అవిచ్ఛిన్న ఆడిట్ అంటే ఏంటి, అవిచ్ఛిన్న ఆడిట్ అంటే అవిచ్ఛిన్న ఆడిట్ అంటే ఏంటి, అంటే ఒక ఆడిట్ సంస్థ ఆడిట్ ను ఎక్కువ సార్లు చేయించుకుంటే దాన్ని అవిచ్ఛిన్నము, అంటే అనేక సార్లు జరిగితే దానిని అవిచ్ఛిన్న ఆడిట్ అంటారు. ఆడిట్ అనేక సార్లు సంస్థలో నెలలో అంటే మూడు నెలల్లో రెండు సార్లు కావచ్చు, ఆరు నెలల్లో మూడు సార్లు కావచ్చు, సంవత్సరంలో నాలుగు సార్లు కావచ్చు, ఇలాగా అనేక సార్లు అంటే సంవత్సరానికి రెండు సార్లు మించి, రెండు సార్లు మించి ఎక్కువ సార్లు ఆడిట్ జరిగితే, అంటే ఆడిటర్ వచ్చి బుక్స్ ని వెరిఫై చేసేటప్పుడు ఎక్కువ సార్లు వచ్చి పుస్తకాలను తనిఖీ చేస్తే దాన్ని ఏమంటామంటే అవిచ్ఛిన్న ఆడిట్ అంటాం. కంటిన్యూస్ ఆడిట్, కంటిన్యూస్ ఎప్పుడు నిరంతరంగా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ రోజు రావచ్చు, నెక్స్ట్ వీక్ లో రావచ్చు, లేదా నెక్స్ట్ మంత్ లో రావచ్చు, లేదా టూ మంత్స్ ఆగి రావచ్చు, అలా ఎన్నిసార్లు అంటే అది సంవత్సరంలో అనేక సార్లు, మూడు నెలలకు అవ్వచ్చు, రెండు నెలలకు అవ్వచ్చు, నెలలో రెండు సార్లు అవ్వచ్చు, ఆ విధంగా జరిగితే ఆడిట్ ని దాన్ని అవిచ్ఛిన్న ఆడిట్ అంటాం అన్నమాట. చూడండి, ఒక నిర్ణీత కాలంలో అనగా వారానికి, పక్షానికి, నెలకు లేక మూడు నెలలకు, పక్షము అంటే పదిహేను రోజులు తెలుసు కదా, పక్షానికి, నెలకు లేదా మూడు నెలలకు ఒకసారి జరిపే ఆడిట్ ను అవిచ్ఛిన్న ఆడిట్ అంటారు. సాధారణంగా ఈ ఆడిట్ పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, అంతర్గత తనిఖీ లేని సంస్థలు జరిపిస్తాయి. సాధారణంగా ఈ ఆడిట్ ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు జరిపిస్తాయి. ఎందుకని అంటే పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్లో నిరంతరం చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే సరుకు అమ్మొచ్చు, సరుకు రావచ్చు, మెటీరియల్ కొనవచ్చు, లేదంటే డబ్బులు ఇవ్వచ్చు, డబ్బులు తీసుకోవచ్చు, ఇలా సో మెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరిగేటప్పుడు మొత్తం అన్ని ఎవిడెన్స్లతో సహా బుక్స్ లో నమోదు చేశారా లేదా అనేది తనిఖీ చేయడం చివరిలో ఒక్కసారే చేస్తే కష్టమైపోద్ది. అలా కాకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేయడం వల్ల తనిఖీ చేసే వాళ్ళకి ఈజీ అవుద్ది, ఆ సంస్థ మేనేజ్మెంట్ కూడా అమ్మయ్య ఎప్పటికప్పుడు ఆడిట్ జరుగుతుంది కాబట్టి రికార్డ్ అంతా కరెక్ట్ గా ఉంటది అన్న ఉద్దేశం వాళ్ళలో ఉంటది. కాబట్టి ఈ ఆడిట్ ఏమంటామంటే అవిచ్ఛిన్న ఆడిట్ అంటాము. ఇది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు జరుపుతాయి. మూడు నెలలకు కానీ, నెలకు కానీ, పక్షానికి కానీ మన ఇష్టం, ఎన్ని రోజులకైనా చేయించుకోవచ్చు. కాకపోతే ఆడిట్ రెమ్యునరేషన్ లో డిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకని అంటే సాంవత్సరిక ఆడిట్ అంటే ఆడిటర్ ఒకసారి వచ్చి ఆడిట్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ పేయింగ్ అనేది, అంటే నగదు చెల్లింపులు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ
అవిచ్ఛిన్న ఆడిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఆడిట్ చేయాలి కాబట్టి ఆడిట్ చెల్లి ఆడిటర్ కి చెల్లించే చెల్లింపులు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి ఈ అవిచ్ఛిన్న ఆడిట్ లో ఇది సంవత్సరంలో పొడుగునా నిరంతరం జరుగుతూ ఉంటుంది చూడండి ఈ ఆడిట్ సంవత్సరం పొడుగునా కూడా నిరంతరం అంటే నిరవధికంగా ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది ఈ ఆడిట్ ని అవిచ్ఛిన్న ఆడిట్ అంటారు తుది ఆడిట్ లేదా సామాజిక ఆడిట్ తుది ఆడిట్ అంటే మనకు అర్థమైపోయింది సంవత్సరంలో ఒకసారి చేస్తే సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోయాక ఒకసారి చేస్తే అది తుది ఆడిట్ లేదా సామాజిక ఆడిట్ లేదా వార్షిక ఆడిట్ అంటారు దీన్ని ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఆడిట్ చేస్తారు చిన్న చిన్న వ్యాపార సంస్థలు అయితే ఈ ఆడిట్ సరిపోద్ది ఎన్నో వ్యవహారాలు ఉండవు ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి సంవత్సరం ఎవరినా ఒకసారి ఆడిటర్ ని రమ్మని ఆడిట్ చేయిస్తే సరిపోతుంది అన్నమాట వ్యాపారం సంవత్సరం చివరిలో ముగింపు లెక్కలు తయారు చేసిన తర్వాత జరిపే ఆడిట్ ను తుది ఆడిట్ లేదా సామాజిక ఆడిట్ అంటారు చూడండి సంవత్సరం చివరిలో జరిపే ఆడిట్ ని తుది ఆడిట్ లేదా సామాజిక ఆడిట్ అంటారు దీనినే నీతకాలిక ఆడిట్ లేదా వార్షిక ఆడిట్ అని కూడా అంటారు సంవత్సరం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆడిట్ చేస్తే దీన్ని నియతకాలిక ఆడిట్ లేదా వార్షిక ఆడిట్ అని కూడా అంటారు అంటే సంవత్సరం చివరిన ఒకేసారి ఆడిట్ జరిగితే దానిని వార్షిక ఆడిట్ అంటారు ఈ ఆడిట్ వలన వ్యాపారస్తులకి ఎటువంటి ఆటంకం ఉండదు ఎందుకంటే ఆడిటర్ రాడు బుక్స్ అట్లా బుక్స్ చూపించండి అండు బుక్స్ వెరిఫై చేయడు వెరిఫై చేసినా చివరిని ఒకసారి చేస్తాడు అస్తమానం వచ్చి అస్తమానం మీరు పుస్తకాలు తీయండి ఆ బుక్ ఇవ్వండి ఆ లెజర్ చూపించండి ఆ ఓచర్ ఇవ్వండి ఈ ఓచర్ ఇవ్వండి అని అడగడం సంవత్సరం చివరిన ఒకేసారి వస్తాడు కాబట్టి ఒకేసారి ఆడిట్ జరుగుద్ది దీన్ని ఏమంటామంటే సామాత్రిక ఆడిట్ అంటాం అంటే సంవత్సరం చివరిన జరిగే ఆడిట్ ఇది పెద్ద పెద్ద సంస్థలు కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు అనువుగా ఉంటుంది ఇది పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలకి అనువుగా ఉంటుంది అంతే కదా సంవత్సరం చివరిన పెద్ద వ్యాపార సంస్థ అనుకోండి సంవత్సరం చివరిన ఒక 10 రోజుల్లో ఆడిట్ చేసామంటే చేయగలరా రికార్డులన్నీ చేయలేదు అదే చిన్న వ్యాపార సంస్థ అనుకోండి ఎన్నో బుక్స్ ఉండవు ఎన్నో ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి ఒకేసారి ఆడిట్ అనేది సాధ్యం అవుతుంది ఇది అవిచ్ఛిన్న ఆడిట్ అంటే సో మెనీ టైమ్స్ ఆడిట్ చేస్తే అది అవిచ్ఛిన్న ఆడిట్ అంటారు తుది ఆడిట్ అంటే సంవత్సరం చివరిన ఈ ఎండింగ్ లో ఒక్కసారి మాత్రమే ఆడిట్ చేస్తే దాన్ని సాంవత్సరిక ఆడిట్ ఫైనల్ ఆడిట్ అంటాం మధ్యకాలీన ఆడిట్ మధ్య అంటే ఏంటి సంవత్సరం మధ్యలో ఒకసారి చివరిన ఒకసారి ఆడిట్ చేస్తే దాన్ని ఏమంటామంటే మధ్యకాలీన ఆడిట్ అంటాం సంవత్సరం మధ్యకాలంలో జరిపే ఆడిట్ ను మధ్యకాలిక ఆడిట్ అందరు ఇది రెండు తుది ఆడిట్ల మధ్యలో జరుగుతుంది అంటే ఈ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఎండింగ్ లో ఈ మధ్యలో మళ్ళీ ఒకసారి జరుగుతుంది అన్నమాట దీన్ని మధ్యకాలీన ఆడిట్ అంటారు సాధారణంగా జాయింట్ స్టాక్ కంపెనీలు మధ్యకాలీన డివిడెండ్ చెల్లించుటకు అవసరమయ్యే లాభాల స్థితిని తెలుసుకున్నట్టుకు మధ్యకాలీన ఆడిట్ జరిపిస్తాయి సాధారణంగా జాయింట్ స్టాక్ కంపెనీలు ఏం చేస్తాయంటే మధ్యకాలంలో లాభాలు ఎక్కువ ఉన్నప్పుడు మధ్యకాలంలో డివిడెండ్ పెట్టేస్తాయి డివిడెండ్ అంటే ఏంటి మనం తీసుకున్న అప్పులకి వడ్డీతో సహా పే చేయడం లేదా వడ్డీని వడ్డీ అనకుండా మనం ఏమంటామంటే డివిడెండ్ అంటాం డివిడెండ్ ప్రకటిస్తే లాభాల్లో లేదంటే లాభాల్లో వచ్చిన వాటిలో షేర్స్ ఇచ్చేయి రూపంలో లాభాలు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే అప్పులు తీర్చేయడానికి అప్పులతో వడ్డీతో సహా కట్టడానికి డివిడెండ్ వస్తాయన్నమాట మన అకౌంటింగ్ భాషలో డివిడెండ్ అంటే ఏంటి లాభాలు సంస్థకు వచ్చినప్పుడు ఇచ్చిన వాళ్ళ దగ్గర తిరిగి వడ్డీతో సహా చెల్లించడం లేదంటే అసలు వడ్డీ అయినా చెల్లించడాన్ని మనం డివిడెండ్ అంటాం డివిడెండ్ అంటే అదే మీకు ఆల్రెడీ కార్పొరేట్ అకౌంటింగ్ లో ఈ వర్డ్ తగులుద్ది డివిడెంట్ మీకు షేర్స్ ఉంటాయి కదా వాటాలు ఈక్విటీ వాటాలు ఆధిక్యపు వాటాలు నెక్స్ట్ డిబెంచర్లు డివిడెంట్ ఇవన్నీ మీకు అక్కడ ఇంటర్ వర్డ్స్ అన్ని సెకండ్ ఇయర్ లో చెల్లించటకు అవసరమయ్యే లాభాల స్థితిని తెలుసుకునేటప్పుడు మధ్యకాలీన ఆడిట్ జరుగుతాయి ఈ డివిడెండ్ ప్రకటించేటప్పుడు ఆ లాభాల పొజిషన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి ఏం చేస్తాయంటే ఈ మధ్యకాలీన డివిడెండ్ అనేది ప్రకటించడానికి ఈ మధ్యకాలీన ఆడిట్ జరుగుతుంది ఆడిట్ జరిపితే లాభం ఎలా వచ్చింది నష్టాల్లోకి వెళ్తుందా ఖర్చులు ఎక్కువ ఉన్నాయా ఆదాయం ఎక్కువ ఉందో తెలుస్తుంది కాబట్టి మధ్యకాలంలో ఒకసారి ఆడిట్ అనేది జరిపిస్తాయి దాన్నే మధ్యకాలీన ఆడిట్ అంటారు సాధారణ ఆడిట్ అంటే జనరల్ ఆడిట్ అనమాట ఏదో పై పైన
సాధారణ అంటేనే దాంట్లో అర్థమైపోతుంది కదా. చూడండి, దీనిని ఆస్తిపుల పట్టి ఆడిట్ అని కూడా అంటారు. ఆస్తిపుల పట్టిని మాత్రమే తనిఖీ చేయిస్తే అది సాధారణ ఆడిట్ అనమాట. ఈ ఆడిట్ లో ఆడిటర్ ఆస్తి అప్పుల పట్టిలో చూసిన ఆస్తులు అప్పులు సరిచూసి రుజువు పరచవలను. ఆడిటర్ మిగిలిన పుస్తకాలు ఏదీని పట్టుకోడు. దేన్ని పట్టుకుంటాడు అంటే సాధారణ ఆడిట్ లో ఓన్లీ ఆస్తి అప్పులు పట్టి చూస్తాడు. ఆస్తి అప్పుల పట్టిలో అన్ని ఎవిడెన్స్తో సహా నమోదు చేశారా లేదా అనేది చూస్తారు. దానినే సాధారణ ఆడిట్ అంటారు. లాభ నష్టాల ఖాతాలో ముఖ్యమైన ఆదాయ ఖర్చులకు సంబంధించిన వ్యవహారాలు కొన్నింటిని ఎంచుకొని వివరంగా తనిఖీ చేస్తే చాలును. అంటే ఆస్తిపుల పట్టి పర్ఫెక్ట్గా చూస్తాడు కాబట్టి లాభ నష్టాల ఖాతాలో మొత్తం అన్ని చెక్ చేయకుండా ఏదో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఊరికే పై పైన వెరిఫై చేస్తాడు. దీనివల్ల ఆడిట్ ఖర్చు తగ్గి తొందరగా పూర్తవుతుంది. అంతే కదా, ఆడిట్ ఖర్చు చేయాలి అంటే ఆడిట్ వచ్చాడు అంటే చాలా ఖర్చు ఉంటుంది. అవి చిన్న ఆడిట్కి ఇంకా ఎక్కువ ఖర్చు ఉంటుంది. మధ్యకాలీన ఆడిట్కి కొంచెం తక్కువ ఉంటుంది. అంటే మధ్యలో ఒకసారి ఈ రెండింగ్లో ఒకసారి వస్తాడు, అంటే రెండు సార్లు వస్తాడు. సాధారణ ఆడిట్కి ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆస్తిపుల పట్టి మాత్రమే తనిఖీ చేస్తాడు, ఇంకేమీ తనిఖీ చేయడం. తుది ఆడిట్ కూడా అంతే. తుది ఆడిట్ కూడా సంవత్సరం చివరిన మాత్రమే వస్తాడు. సంవత్సరం చివరిన ఒకసారే వస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే రికార్డులను తనిఖీ చేస్తాడు. సెకండ్ పాయింట్ వచ్చేసి తుది ఆడిట్. మూడు మధ్యకాలీన ఆడిట్. మధ్యకాలీన ఆడిట్ అంటే సంవత్సరానికి రెండు సార్లు ఆడిట్ చేస్తే దాన్ని మధ్యకాలీన ఆడిట్ అంటారు. జాయింట్ స్టాక్ కంపెనీలు డివిడెండ్ ప్రకటించేటప్పుడు ఈ మధ్యకాలీన ఆడిట్ ని జరుపుస్తాయి. నెక్స్ట్ సాధారణ ఆడిట్ అంటే ఓన్లీ ఆస్తిపుల పట్టి మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆస్తిపుల పట్టిలో విలువలు అనేవి కరెక్ట్ గా నమోదు చేశారా లేదో తనిఖీ చేస్తాడు. లాభ నష్టాల ఖాతాలో ర్యాండమ్ గా కానీ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ ని కానీ తనిఖీ చేస్తే అది సాధారణ ఆడిట్ అవుతుంది. నెక్స్ట్ సవిస్తారమైన ఆడిట్. ఇది చాలా పెద్ద ఆడిట్. సవిస్తారమైన ఆడిట్ అంటే చాలా పెద్ద ఆడిట్. ఎందుకని, విస్తారమైన అందులోనే ఉంది విస్తారమైన అని. డీటెయిల్డ్ ఆడిట్. సవిస్తారమైన ఆడిట్ అంటే ఏంటంటే డీటెయిల్డ్ ఆడిట్. సవిస్తారమైన ఆడిట్ అంటే సంస్థ చేసే ప్రతి వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించడం. పుస్తకాలలో తప్పులు లేకుండా ఉన్నది లేనిది చూసి, తప్పులు లేకుండా ఉన్నది చూసి వ్యాపార గణక సూత్రాల ప్రకారం లెక్కలు రాసినారో లేదో కూడా పరిశీలించాలి. పాయింట్ టు పాయింట్ ఎవ్రీ పాయింట్ కూడా చెక్ చేస్తారు. దానినే డీటెయిల్డ్ ఆడిట్ అంటారు. ప్రతి అంశాన్ని ప్రతి పాయింట్ చెక్ చేస్తే దాన్ని ఏమంటారంటే సవిస్తారమైన ఆడిట్ అంటారు. పుస్తకాల్లో తప్పులు లేకుండా చూడాలి. నెక్స్ట్ సూత్రాల ప్రకారం ఎంటర్ చేస్తారో లేదో, ఇంకా ప్రతి పాయింట్ అనమాట, ప్రతి పాయింట్ ని ఆడిట్ చేస్తే అది సవిస్తారమైన ఆడిట్, డీటెయిల్డ్ ఆడిట్ అంటారు. నగదు ఆడిట్ ఇందులోనే ఉంది. ఓన్లీ నగదు పుస్తకాన్ని మాత్రమే తనిఖీ చేస్తే ఆడిట్ ని నగదు ఆడిట్ అంటాం, క్యాష్ ఆడిట్. నగదు వ్యవహారాలను మాత్రం పరిశీలిస్తే దానిని నగదు ఆడిట్ అంటారు. ఇటువంటి ఆడిట్ వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. ఆ విషయాన్ని ఆడిట్ రిపోర్ట్ లో పేర్కొనవలసి. నేను ఆడిటర్ రిపోర్ట్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా ప్రజలందరూ ఏమనుకుంటారు, అంతా ఆడిట్ చేయించారు కాబట్టి ఇదంతా పర్ఫెక్ట్ అనుకుంటారు. కానీ ఆడిటర్ మెన్షన్ చేయాలి, కేవలం నేను నగదు వ్యవహారాలని మాత్రమే నమోదు చేసి ఆడిట్ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది అని. ఆడిటర్ అందుకే ఆడిట్ రిపోర్ట్ లో పేర్కొనవలను అన్నాడు. అంటే ప్రతిదాన్ని పేర్కొంటాడు. నేను ఏ ఆడిట్ చేస్తే ఆడిట్ ని పేర్కొంటాడు. నగదు ఆడిట్ ఖచ్చితంగా డెఫినెట్ గా పేర్కొనాలన్నమాట. నేను ఆడిట్ రిపోర్ట్లో కేవలం నగదు ఆడిట్ ని మాత్రమే ఆడిట్ చేశాను అని. నగదు వ్యవహారాలను మాత్రమే పరిశీలిస్తే దాన్ని నగదు ఆడిట్ అంటారు. ఇటువంటి ఆడిట్ వలన ప్రయోజనం పరిమితంగానే ఉంటుంది. ఆ విషయాన్ని ఆడిట్ రిపోర్ట్లో పేర్కొనవలము. ఎఫిషియన్సీ ఆడిట్. ఎఫిషియన్సీ ఆడిట్ చూడండి, ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని సమర్థవంతంగాను తన ఆధీనంలోను ఉన్న అన్ని వనరుల గరిష్ట ప్రయోజనాన్ని పొందుటకు వీలుగా వినియోగించి కొనవలేనని ప్రయత్నించడం. అంతే కదా, ఎవరైనా అంతే. తన వనరులు ఏవైతే ఉన్నాయో, ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి అస్సలు యూజ్లెస్ అవ్వకుండా కరెక్ట్ గా గరిష్ట పరిమాణంలో ఎంతవరకు ఉపయోగించుకోవచ్చో అంతవరకు ఉపయోగించుకోవాలి. అంతే కదా, లేకపోతే వేస్టేజ్ ఎక్కువైపోయి ఖర్చులు ఎక్కువైపోయి రాబడి తగ్గిపోద్ది.
కాబట్టి ఏ వ్యాపారస్తులైనా ప్రతి వచ్చే ప్రతి దాంట్లోనూ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరుల్ని ప్రతిదీ కూడా సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రయత్నిస్తాడు. అన్ని రకాల వృధాలను అసామర్థ్యాలను తొలగించాలి. అన్ని రకాల వృధాలు, అసలు వృధా ఉంటే ఆ వృధా జరగకుండా చూసుకోవాలి. చూడండి, మనమైనా అంతే, పక్కన వాళ్ళైతే కాన్సన్ట్రేషన్ ఒకలా ఉంటుంది, మనం మనం చేసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ ఒకలా ఉంటుంది. ఎందుకంటే మనం అయ్యేటప్పటికి జాగ్రత్త, పొదుపు అన్నీ వచ్చేస్తాయి. అలాగా వ్యాపార సంస్థ ప్రధాన ఉద్దేశం లాభార్జన కాబట్టి ప్రతి వ్యాపారస్తుడు లాభాలే రావాలనుకుంటాడు. కాబట్టి వచ్చే వినియోగించే వనరులు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటినీ కూడా చిన్నగా కూడా మిస్యూజ్ చేయకుండా మంచిగా యూజ్ చేయాలి అని అనుకుంటాడు. ఏ రకంగానూ వృధా కాకుండా చూసుకుంటాడు ముందు. అంటే ఏది వృధా కాకూడదు, అన్నీ యూటిలైజ్ చేసుకోవాలి అని. అప్పుడు అందువల్ల అతనికి అప్పుడప్పుడు సమర్థులైన వారి సలహాలు అవసరమవుతాయి. అంతే కదా, ఇప్పుడు వేస్టేజ్ ఎక్కువ ఉందనుకోండి, ఎవరిదైనా సలహా తీసుకుని ఇది వేరే దానికి కన్వర్ట్ చేయడమా లేదా మన దాంట్లోనే వేరే రకంగా యూజ్ చేయడమా అనేది చూసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు ఏమవుతాయంటే సలహా అనేది ఎదుటి వ్యక్తి సలహాలు అవసరమవుతాయి. ఇందు నిమిత్తము అతడు అర్హత గల ఆడిటర్ని నియమించి వ్యాపార సంబంధమైన ప్రతి వ్యవహారాన్ని ఆడిట్ చేయమని కోరును. సేమ్ డెప్త్ ఆడిట్ ఎలా ఉండదో ఇది కూడా అలాగే ఉంటుంది, కానీ ఇది సలహాలు కూడా ఇవ్వాలి. అంటే డెసిషన్స్ మేకింగ్ అప్పుడు కానీ లేదంటే వేస్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ దాన్ని ఎలా తగ్గించుకోవాలి, నిర్ణయం ఏ విధంగా తీసుకుంటే ఎక్కువ లాభాలు వస్తాయి అనేది ఆడిటర్ ఆడిటర్కి సలహా ఇవ్వడం ఏమి సలహా కంపల్సరీ ఇవ్వాలనే రూల్ ఏమి లేదు. కానీ ఆడిటర్ అనేక విషయాలు చూస్తాడు, అనేక సంస్థలు చూస్తాడు. కాబట్టి అతను సలహా తీసుకుంటే మంచిదని మన ఒపీనియన్తో అడిగితే అతను సలహా ఇస్తాడు అంతే. అప్పుడు అర్హత గల ఆడిటర్ని నియమించి వ్యాపార సంబంధమైన ప్రతి వ్యవహారాన్ని ఆడిట్ చేయమని కోరును. సమర్థుడైన ఆడిటర్ ఆడిటర్గా కన్నా ఎక్కువ సలహాదారుడుగా పనిచేయను. సమర్థుడైన ఆడిటర్ ఏం చేస్తాడంటే ఆడిటర్గా కన్నా ఎక్కువ సలహాదారుగా పనిచేస్తాడంటే సలహా ఇవ్వడం వెనక, అంటే ఒకసారి ఒక సలహా ఇస్తే బాగా ప్రయోజనం అనేది ఉంటుంది, ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆడిటర్ అనేవాడు ఎక్కువగా సలహాదారుగా పనిచేయను. ప్రతి విషయంలోనూ ఆడిటర్ నిర్వహణ అధికారులకు మార్గదర్శకుడిగా వ్యవహరించను. మార్గదర్శకుడు అంటే ఏంటమ్మా, సజెషన్స్ ఇచ్చేటప్పుడు డెసిషన్ మేకింగ్ లోను ఒక రోల్ మోడల్ అనమాట, రోల్ మోడల్ గా ఉంటాడు ఆడిటర్ అనేవాడు. ఆడిటర్ నిర్వహణ అధికారులకు స్నేహితుడుగాను మార్గదర్శకుడుగాను వ్యవహరించను. ఈ ఆడిట్ మేనేజ్మెంట్ ఆడిట్ అని కూడా అంటారు. ఇది చట్ట ప్రకారం తప్పనిసరి కాదు. ఎఫిషియన్సీ ఆడిట్ అనేది చట్ట ప్రకారం తప్పనిసరిగా చేయించాలి అనేమి రూల్ లేదు. కాకపోతే మన సంస్థలో ఉన్న వేస్టేజ్ని బట్టి మనం ఎవరిదైనా సలహా తీసుకుని దాన్ని కూడా ఎలా యూజ్ చేయాలి, అంటే వేస్టేజ్ ఎక్కువైపోతున్నప్పుడు, నష్టాలు వస్తున్నప్పుడు, అప్పుడు ఎవరిదైనా సలహా తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆడిటర్ నియమించుకుని ప్రతి వ్యవహారంలోనూ ఆడిటర్ని తోడుగా చేసుకుంటూ ఆడిటర్ యొక్క సలహాలని సూచనల్ని పాటిస్తూ రన్ చేస్తాడు. కానీ ఆడిటర్ ఆడిట్ చేసే వ్యక్తి ఎప్పుడు కూడా మంచి సలహాదారునిగా కూడా ఉండాలి. ఎందుకంటే ఆడిటర్కి అనేక సంస్థలు చెప్తాడు, అనేక పరిజ్ఞానం ఉంటుంది, అకౌంటింగ్ పరిజ్ఞానం ఉంటుంది, మిగిలిన అంశాల్లో పరిజ్ఞానం ఉంటుంది, చట్టపరంగా పరిజ్ఞానం ఉంటుంది. కాబట్టి అతను కరెక్ట్ వే అనేది చూపించగలడు అనే నమ్మకం. అయితే ఇది గవర్నమెంట్ దృష్టిలో ఈ ఎఫిషియన్సీ ఆడిట్ అనేది తప్పనిసరి అయితే కాదు, మన ఇష్టపూర్వకంగా మనం చేయించుకునే ఆడిట్. నెక్స్ట్ పాయింట్, కాస్ట్ ఆడిట్. కాస్ట్ ఆడిట్ అంటే ఏంటి, కాస్ట్ బుక్స్ ఉంటాయి కదా, మీరు కాస్ట్ షీట్స్ ఎత్తారు కదా, కాస్ట్ అకౌంటింగ్ లో కాస్ట్ షీట్ ఎత్తారు కదమ్మా, ఆ కాస్ట్ షీట్స్ మాత్రం ఆడిట్ చేస్తే దాన్ని కాస్ట్ ఆడిట్ అంటారు. చూడండి, కాస్టింగ్ పద్ధతిని, కాస్టింగ్ ఖాతాలను వివరంగా తనిఖీ చేసి కాస్ట్ అకౌంటింగ్ లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉన్నది లేనిది తెలుసుకున్నందుకు ఉద్దేశించబడిన ఆడిట్ కాస్ట్ ఆడిట్ అంటారు. కాస్ట్ అకౌంటింగ్ యొక్క యథార్థతను తెలుసుకొని కాస్ట్ అకౌంటింగ్ ప్రణాళికలను అనుసరించింది లేనిది తెలుసుకునేటప్పుడు కాస్ట్ ఆడిట్ ఉపయోగపడుతుంది. అంటే కాస్ట్ అకౌంటింగ్ అనేది కరెక్ట్ గా వేసారా, అన్నిటి కాస్ట్ సరిగ్గానే మెన్షన్ చేశారా, కాస్ట్ షీట్ ఏ విధంగా తయారు చేశారు, అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, కాస్ట్ షీట్ యథార్థత గురించి తెలుసుకునే ఆడిట్నే కాస్ట్ ఆడిట్ అంటారు. ఈ కాస్ట్ ఆడిట్ అనేది ముందుగా వేసుకున్న ప్రణాళికలను బేస్ చేసుకుని ఇవన్నీ అయ్యే ఖర్చు అయినాయా లేదా, అంతే కదా. కాస్ట్ అంటే మొత్తం అంతా కూడా కాస్ట్ మీద, వ్యయం మీదే ఆధారపడి ఉంటుంది మొత్తం సంస్థ రన్నింగ్ అంతా కూడా.
అదేం ఎక్కువైపోయింది అనుకోండి లాభాలు తగ్గిపోయి నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్ట్ ఆడిట్ అనేది ప్రతి సంస్థ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఆ గేమ్ ఎలా ఉంది, ఎలా ఖర్చు చేశారు, ఏ విధంగా ఖర్చు అయింది, ప్రణాళిక ఏ విధంగా ఉంది, ఏ విధంగా రూపొందించారు, దేనికి ఎక్కువ బడ్జెట్ అనుకున్న దానికైనా దేనికి ఎక్కువైంది, బడ్జెట్ అనుకున్న దానికైనా దేనికి తక్కువ యూజ్ చేసింది, ఇవంతా కూడా కాస్ట్ ఆడిట్ లోనే వస్తుంది మనకి. నెక్స్ట్ లాస్ట్ పాక్షిక ఆడిట్. పాక్షిక ఆడిట్ అంటే సంవత్సరంలో కొంతకాలానికి కానీ లేదా వ్యవహారాల్లో కొన్నింటిని మాత్రమే కానీ ఆడిట్ చేసిన ఎడల ఆడిట్ ను పాక్షిక ఆడిట్ అంటారు. అంటే పూర్తిగా కాకుండా మనకి నచ్చిన టాపిక్ ని ఆడిట్ చేయించుకుంటే దానిని కాస్ట్ ఆడిట్ అంటారు. పాక్షిక ఆడిట్ అంటారు. అంటే మనకి నచ్చిన వ్యవహారం, ఏ వ్యవహారం ఉందో ఆ వ్యవహారం, అంటే కొన్ని పుస్తకాలు చూసాం మనకి లాభ నష్టాలు కథ ఒకటే ఆడిట్ కావాలి, లేదంటే అంకణాలో కొన్ని ఐటమ్స్ కావాలి ఆడిట్. నెక్స్ట్ ఆస్తపుల బట్టిలో కొన్ని ఐటమ్స్ మాత్రమే ఆడిట్ జరిపించుకోవాలనుకుంటున్నాం. ఏదో ఒక దాంట్లోనే మనకి తేడా వచ్చింది అనిపిస్తుంది, అప్పుడు ఏం చేస్తాం ఒక్క అంశాల్లో రెండో అంశాల్లో ఆడిటర్స్ పిలిపించి అది కరెక్ట్గా ఉందా లేదా మా సిబ్బంది కరెక్ట్ చేశారా లేదా చెక్ చేయమంటే దానినే పాక్షిక ఆడిట్, పార్షియల్ ఆడిట్ అంటాం. అంటే ఏదో కొన్ని అంశాలను మాత్రమే తనిఖీ చేస్తే ఆడిటర్ వచ్చి దానిని పాక్షిక ఆడిట్ అంటాం అన్నమాట. ఉదాహరణకు నగదు పుస్తకంలో చెల్లింపుల వైపు మాత్రమే ఆడిట్ చేయించదు. అంటే నగదు పుస్తకంలో చెల్లించేవి మనకు తప్పు అనిపించినాయి యజమానికి, మనము అంటే యజమానికి తప్పు అనిపించింది, అప్పుడు కేవలం నగదు పుస్తకంలో చెల్లింపుల వైపు ఉన్నదాన్నే ఆడిట్ చేయమంటాం, లేదా వసూలు వైపు ఉన్నదాన్నే ఆడిట్ చేయమంటాం. మనకు తప్పు చెప్పారు, తప్పు చూపిస్తున్నారు అనుకున్నప్పుడు వాటిని సాక్షిక ఆడిట్ అంటాం అన్నమాట. చూడమ్మా ఆడిట్ వచ్చేసి టూ టైప్స్ ఆడిట్ రకాలు. టైమ్స్ ఆఫ్ ఆడిట్ అన్న ఏంటంటే వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన వాస్తవ దృష్టిని బట్టి, వ్యవస్థ నిర్మాణ ప్రాతిపదికన వచ్చేసి ఫోర్ టైప్స్, అవి ఏంటంటే శాసనాత్మక ఆడిట్, ప్రైవేట్ ఆడిట్, గవర్నమెంట్ ఆడిట్, అంతర్గత ఆడిట్. అవి నిన్న మొన్న క్లాస్లో అయింది మనకి ఆ టాపిక్స్ వచ్చేసి. ఈరోజు మనం వాస్తవిక దృష్టిని బట్టి ఆడిట్ ఎన్ని రకాలు చెప్పుకున్నాం. వాస్తవిక దృష్టిని బట్టి తొమ్మిది రకాలు, అదేంటంటే అవిచ్ఛిన్న ఆడిట్, తుది ఆడిట్ లేదా సామర్థిక ఆడిట్, మధ్యకాలీన ఆడిట్, సాధారణ ఆడిట్, సవిస్తారమైన ఆడిట్, నగదు ఆడిట్, ఎఫిషియన్సీ ఆడిట్, నెక్స్ట్ కాస్ట్ ఆడిట్, పాక్షిక ఆడిట్. ఏం లేదు, ఇది ఆడిట్ వస్తాడు, వెయిటింగ్ చెక్ చేస్తాడు, వెయిటింగ్ చెక్ చేయించుకుంటాం మనం, ఎన్ని రకాలుగా చెక్ చేయించుకోవచ్చు అనేదే ఈ వాస్తవిక దృష్టిని బట్టి. అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి అవ్వచ్చు, మన సంస్థ యొక్క అంటే అది పెద్ద సంస్థ అయితే ఒకలా చేయించుకోవచ్చు, చిన్న సంస్థ అయితే ఒకలా చేయించుకోవచ్చు, లేదా మనకు కొన్నిట్లోనే తప్పులు జరిగినాయి అని అనిపిస్తే మన మనసుకు ఆ కొన్నిటినే ఆడిట్ చేయించుకోవచ్చు, లేదంటే కాస్ట్ బుక్ ఒకదాన్నే ఆడిట్ చేసుకోవచ్చు, లేదంటే నగదు పుస్తకాన్ని ఒకదాన్నే ఆడిట్ చేయించుకోవచ్చు, లేదా సంవత్సరానికి రెండు సార్లు అన్నింటినీ ఆడిట్ చేయించుకోవచ్చు, లేదా సంవత్సరానికి ఒక్కసారే ఆస్తపుల పట్టిన ఆడిట్ చేయించుకోవచ్చు, లేదంటే మన పెద్ద వ్యాపార సంస్థ అయితే ప్రతిసారి ఆడిటర్ వచ్చి ఆడిట్ చేయించుకోవచ్చు. ఈ విధంగా అది పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టి అవ్వచ్చు, లేదంటే ఆ సంస్థ యొక్క విధి విధానాలను బట్టి అవ్వచ్చు. కొన్ని రకాల ఆడిట్లు అనేవి మన ఇష్ట ప్రకారం మనం చేయించుకోవచ్చు. అయితే గవర్నమెంట్ సంస్థలకి, శాసనాత్మకంగా ఏర్పడిన సంస్థలకి, ప్రైవేట్ సంస్థలకి ఆడిట్ తప్పనిసరి అయితే కాదు, మన ఇష్ట ప్రకారం మనం చేయించుకుందాం. శాసనాత్మకంగా ఏర్పడిన సంస్థలకి, గవర్నమెంట్ సంస్థలకి ఆడిట్ తప్పనిసరి, ఎందుకంటే అది ప్రజాధనం కాబట్టి, అంతే కదా, అది ప్రజాధనం యూజ్ చేస్తుంది కాబట్టి ఆడిట్ అనేది తప్పనిసరి. కానీ ప్రైవేట్ వాటికి సంబంధించి ఆడిట్ తప్పనిసరి అయితే కాదు ప్రైవేట్ సంస్థలకి. ప్రైవేట్ సంస్థలు అంటే ఏమేమి వస్తాయి, సొంత వ్యాపారము, భాగస్వామ్యము, ఈ రెండింటికి ఆడిట్ తప్పనిసరి కాదు. అయితే కొన్ని విషయాల్లో మనకి ఎవిడెన్స్ రూపంలో ఉంటుంది అన్న ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఆడిట్ అనేది చేయించుకుందాం. నెక్స్ట్ అంతర్గత ఆడిట్. అంతర్గత ఆడిట్ అంటే ఏంటంటే అంతర్గత ఆడిట్ అనేది సంస్థను బట్టి, పెద్ద వ్యాపార సంస్థ అయితే అంతర్గత ఆడిట్ పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది సిబ్బంది అకౌంటింగ్ నిర్వహిస్తారు, ఇంకొంతమంది సిబ్బంది ఏం చేస్తారంటే వీళ్ళు చేసినవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే బై మిస్టేక్ చేసేయచ్చు కదా కొన్ని కొన్ని విషయాల్లో, ఆ మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేయడానికని ఇంకొకరిని, ఇంకో అదే సిబ్బందిని కొంతమందిని మళ్ళీ ఆడిట్ చేయడానికి అకౌంటింగ్ పుస్తకాలు ఒకళ్ళు వేసి ఇంకొకరు తనిఖీ చేయడానికి నేను ఇస్తాను అనమాట. వాటిని
అంతర్గత ఆడిట్ అంటారు. అయితే ఈ అంతర్గత ఆడిట్ కరెక్ట్ గా ఉంటే ఆడిట్ అయితే అంత పని అయితే ఉండదు. అంతర్గత ఆడిట్ లోనే మొత్తం అన్ని చెక్ చేసి పెడతారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలని లెక్కటి చెక్ చేస్తే సరిపోతుంది ఆడిట్. అంతర్గత ఆడిట్ లేని సంస్థల్లో అయితే ఆడిటర్ ఎక్కువ చెక్ చేయాల్సి ఉంటుంది ప్రతి అంశాన్ని కూడా. ఇదమ్మా ఆడిట్ టైప్స్. ఈ ఆడిట్ ఎందుకు జరుగుద్ది అంటే ఏదైనా ఆడిట్ ఉద్దేశాలు ఉన్నాయి కదా, ప్రధాన లక్ష్యాలు అనుబంధ లక్ష్యాలు. ప్రధాన లక్ష్యాలు అంటే ఏంటి, సంస్థ పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయి, ఆస్తులు బట్టి కరెక్ట్గా ఉందా లేదా, అలా లాభ నష్టాల ఖాతా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడం ప్రధాన లక్ష్యం. అనుబంధ లక్ష్యాలు ఏంటి, దోషాలు మోసాలు కనిపిస్తే వాటిని అరికట్టడం. దోషం అంటే తెలియకుండా చేసేది, మోసం అంటే తెలిసి చేసేది. ఇవన్నీ జరగకుండా ఉండటానికి గాను ఇన్ని రకాల ఆడిట్లు ఉన్నాయి అన్నమాట. ఏ రకమైన ఆడిట్ మనకు నచ్చితే ఆ రకమైన ఆడిట్ ని మనం చేయించుకోవచ్చు. ఇది ఆడిట్ సైన్స్ ఆఫ్ ఆడిట్ వచ్చేసరికి ఇదమ్మా. ఇందులో మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా?